హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత ఎన్బికే 107 మూవీలో నటిస్తున్నారు. ఎన్బికే 107 తర్వాత ఎన్బికే 108 మూవీకి డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఎన్బికే 108 మూవీపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. షూటింగ్ వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ నుంచే ప్రారంభం కానుంది. అనిల్ రావుపూడి బాలయ్యను సరికొత్తగా చూపిస్తానంటున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావుపూడి కామెడీని ప్రధానంగా తీసుకొని సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలయ్య మాస్ ఇమేజ్ గల హీరో. అందువలన ఎన్బికే 108 మూవీ బాలయ్య మాస్ మార్క్ ను, అనిల్ రావుపూడి కామెడీ మార్క్ ను రెండు కూడా ఉండబోతుందట. అయితే ఎన్బికే 108 మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతూ ఉంది. ఆ స్టోరీ ప్రకారం 30 సంవత్సరాల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. జైలు నుండి విడుదలైన హీరో తన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు ఏంటి అనేది స్టోరీ లైన్ అట. స్టోరీ లైన్ చాలా కామెడీగా ఉంటుందని, సినిమాలో రొమాంటిక్ ట్రాక్ కూడా పూర్తిగా వినోదం పంచుతుందని తెలుస్తుంది. ఎన్బికే 108 మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా వైల్డ్ గా ఉంటుందట. మాస్ యాక్షన్ లో ప్రేక్షకులను అలరించడంలో బాలయ్య దిట్ట, నవ్వించడంలో అనిల్ రావుపూడి దిట్ట. మరి చూడాలి వీరిద్దరు కాంబోలో వస్తున్న ఎన్బికే 108 మూవీ ఎలా ఆకట్టుకుంటుందో, ఎలాంటి రికార్డును బ్రేక్ చేస్తుందో, ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో.